కలర్స్ ఆఫ్ సొసైటీ ఛానల్కి స్వాగతం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన వేడుకలు జూన్ 4వ తారీఖున చాలా వైభవంగా శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మారక వేదిక సారథ్యంలో వైభవంగా జరిపారు. ప్రముఖులందరూ విచ్చేశారు. గంగాధర మాస్టర్ గారి, స్వర్గీయ గంగాధర మాస్టర్ గారి తనయుడు సతీష్ గారు హాజరయ్యారు. ప్రముఖులైన శ్రీ ఉంగరాల వెంకటేశ్వరరావు గారు కూడా హాజరయ్యారు. మరింత ప్రముఖులందరూ కళాకారులు హాజరయ్యి చాలా వైభవంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన వేడుకలు జరిపినారు. క్రీస్తు శిష్యులైన శ్రీపతి పండితరాజుల బాలసుబ్రహ్మణ్యం గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. చాలా సంతోషం అండి. ఈవేళ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్మారక కళా వేదిక ఆధ్వర్యంలో మనం కాకినాడలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఎంతమంది వచ్చారు, తక్కువ మంది వచ్చారా, ఎక్కువ మంది వచ్చారా అన్న కొంచెం ఫీలింగ్ ఉంది మన రాజకీయ. అదేం కాదు, మనకు గర్వం. మన జిల్లాలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఎంతోమంది ఎన్ని పనులు ఉన్నా సరే ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. అందరూ కూడా చాలా హాయిగా ఉంటాయి అందరి మనసులు కూడా. ఈ రాత్రి శుభ్రంగా భోజనం చేసి శుభ్రంగా నిద్రపడతాయి. చాలా సంతోషం. మీరు చాలా త్యాగం చేశారు. నిజంగా మిమ్మల్ని కళాకారులు ఎవరిని కూడా మర్చిపోలేము. మమ్మల్ని కూడా మాకు కూడా మెసేజ్ పంపి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు రామారావు గారు. ఆ విధంగా మీరు అందరూ కూడా చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక సోదరు చెప్పింది ఏంటంటే ఆయన యొక్క పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్నీ చెప్పారు. భారతరత్న గురించి కూడా చెప్పారు. భారతరత్న ఆయన పోయినా సరే మనం సాధించాం. తప్పకుండా మనం ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తే ప్రజల్లో ఒక మంచి భావన ఏర్పడుతుంది. అందరూ కూడా ఎవరో కూడా ఏ విధంగా ఆశించకుండా ఈ వేళ కార్యక్రమం చేశారంటే నిజంగా మీ అందరికీ ధన్యుండే ఉంటాను. చాలా సంతోషం. నేను ఈ విధంగా ఈరోజు బాలు గారి కార్యక్రమం ఇక్కడ గడిపానంటే చాలా సంతోషంగా ఉంది. ఉదయం కూడా నేను అయిపోవడం వెళ్ళాను. అక్కడ ఆయన ఆ సంస్థ పుల్లెప్పు వెంకటేశ్వరరావు గారు ఆయన పుట్టినరోజు. ఆ విధంగానే బాలు గారి ఫోటో కూడా ఆ ఫ్లెక్స్ మీద వేయించి బాలు గారి పుట్టినరోజు కూడా అయిపోవడంలో జరిపాం. కానీ పాటలు కాదు, ఏదో రెండు మాటలు మాట్లాడాం. ఒక్కొక్కళ్ళు ఏదో చిన్న చిన్న ఒక్కొక్క చరణం పాడాను. ఆ విధంగా నా మనసు ఎంతో హాయిగా ఉంది. ఇది ఈ విధంగా మీరందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషం. ఆయన గురించి చెప్తామంటే నెక్స్ట్ ఇంకా చాలా కార్యక్రమాలు మీరు చేస్తారు. తిరుమలరావు గారు ఉన్నారు, రామారావు ఉన్నారు. ప్రతి దాంట్లోనూ బాలు గారి అనుభవం, బాలు గారితో ఒక్కో మాట చెప్తాను. నాకు ఈరోజు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మనసా వాచ మీ అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. నిజంగా రాను వాళ్ళు మిస్ అయ్యారు. ఇక్కడ బాలు గారు మన మధ్యన ఉన్నారు. ఏమంటారండి,
బాలుగారి ఆయన ఆత్మ ఆయన గలం ప్రతి ఒక్కరి నోట వచ్చింది ఈరోజు. బాగా పాడలేని వ్యక్తులు కూడా చాలా అందంగా పాడారు ఈరోజు, అది నేను నమ్ముతున్నానండి. చాలా చాలా బాగా పాడారు ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్క గాత్రం బయట నుండి వింటుంటే నిజంగా క్యాసెట్ వేసినట్టు వస్తుంది వెనక్కి. నేను బయటకు వెళ్ళి చూసినప్పుడు నిజంగా చాలా ఒకటే బాధ, జనం లేరు అనుకున్నది. జనం సంఖ్య మనకి అది దైవాధీనము. ఒక వేల వర్షం వచ్చిందంటే అది ఇక్కడ బాలుగారు మన మధ్య ఉన్నారని మేము చేశాము. అంతే అంతే. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకున్నాము. ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కాదు, పేదవాళ్ళకి ఎవరికైనా భోజనం పెట్టడం అని, లేదంటే ఎవరన్నా కొత్తగా పాడేవాళ్ళకి సింగింగ్ కాంపిటీషన్స్ అని, ఇవన్నీ ముందు మేము ఈ జర్నల్లో రాసుకున్నాయే. కానీ ఈ ప్రోగ్రామ్ నుండి అన్నీ కూడా నెరవేర్చడానికి మీ అందరి సహకారం కావాలి మాకు. మా టీం అందరం కూడా ఇవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాతో మీరందరూ కొంచెం మాకు మీరు మ్యాన్ పవర్ సపోర్ట్ ఇవ్వండి చాలు. మీరు మా వెనుకుండి చేయి తప్పుడు అన్న సపోర్ట్ ఇస్తే మేము ఇటువంటి కార్యక్రమాలు మన కాకినాడ కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దీన్ని చేయడానికి ముందుకు తీసుకెళ్తామని మీ అందరి ముందు మాట ఇస్తున్నాము. అలాగే మా టీం అందరి కోసం కూడా ఇటువంటి కార్యక్రమాలు బాగా చేయాలని మీ పెద్దల ఆశీస్సులు మాకు ఉండాలని. ఏమన్నా ఇప్పుడు జరిగిన కార్యక్రమంలో ఏమైనా తప్పులుంటే మమ్మల్ని మరణించమని. ఎందుకంటే మొదటి మెట్టు ఈ యొక్క ప్రోగ్రాంలో చేసాము, ఏమైనా పొరపాట్లు జరుగుతాయి దానికోసమే నేను అడుగుతున్నాను. ప్రాముఖ్యంగా థ్యాంక్స్ చెప్పవలసింది మొట్టమొదటిగా గంగాధర గారి యొక్క కుమారులు సతీష్ కుమార్ గారికి. ఆయన రారు అనుకున్నాము కానీ ఆయన రావడం అనేది నిజంగా బాలుగారి యొక్క ప్రేమ అండి. ఆయన మీద అభిమానం మా మీద అభిమానంతో కాదని ఆయన వచ్చింది, బాలుగారి యొక్క అభిమానంతో వచ్చారు. ఇక్కడ జరగవలసింది వేరు, ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఆయన చేతుల మీదుగానే జరిగిందని మేము అనుకుంటున్నాం. ఆయన రావడము దీపారాధన చేయడము నిజంగా చాలా సంతోషపడ్డామండి. ముఖ్య అతిథిగా ఆయన రావడం అనేది నిజంగా మా కమిటీ తరఫున ఆయనకి మొదటిగా గంగాధర గారు అబ్బాయి సతీష్ కుమార్ గారు సతీష్ గారికి నిన్న వందన తెలియజేసినాము. అలాగే గాయకులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్పుడే చెప్పాము. అప్పటికప్పుడే ఇటువంటి ప్రోగ్రామ్కి ఒక రెండు మూడు రోజులు ప్రాక్టీస్ చేస్తాను కానీ జరగదు అటువంటిది. ఎటువంటి ప్రాక్టీస్ కూడా లేకుండా డైరెక్ట్ ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రాము ఒప్పుకుంటే ఎలా వెళ్తామో అలాగే చేసుకున్నాము. చాలా బాగా పాడారు, పాడినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అన్నింటికంటే ప్రాముఖ్యమైనది పాటకి మూడు ఉంటాయండి. ఏముంటాయండి? ఒకటి శృతి, రాగం, తాళం, పల్లవి. పల్లవి అంటే గాయకులు, రాగం అంటే కీబోర్డ్ ప్లేయర్ అండి. ఆ సింగర్కి రాగాన్ని అందించేది ఒక హార్మోనియం పెట్టు అండ్ కీబోర్డ్ ప్లేయర్. ఈరోజు అనుకోని పరిస్థితుల్లో ఒక్క నిమిషం ఎప్పుడూ అడగలేదని ఒక నిన్న ఫోన్ చేసి తమ్ముడు సామ్యరాజు రేపు ఈవినింగ్ ఎక్కడ ఉంటామని అన్న మాకు చెప్పండి. మీరేంటి చెప్పండి అంటే రాజు ఆలాపన ఆర్కెస్ట్రా అధినేత రాజు అన్న ఇలాగ తమ్ముడు నేను ఇలా మేము అందరం కలిపి ఇలా ఎస్పీ సార్ బాలుగారి యొక్క స్మారక కళావేదిక తరఫుని మేము కార్యక్రమం చేస్తున్నాం. చిన్న కార్యక్రమం, మాతో కొన్ని ఒక 2 గంటలు 3 గంటలు ప్రోగ్రామ్ చేస్తాము రావాలంటే అనే తప్పకుండా